ఓకే, తెలుగు రైతులకు నమస్కారం. ఇప్పుడు మన ఫార్మర్స్ లావు రకాలు కావాలని తెగ సెగ్మెంట్లు కొన్ని ఏరియాలో వేస్తారు, కొన్ని ఏరియాలో లావు రకాలు వేస్తుంటారు, కొన్ని ఏరియాలో 341, 334, నంబర్ 5 సెగ్మెంట్లు వేస్తూ ఉంటారు. కొన్ని ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో మేబీ నాగర్ కర్నూలు అటు కర్నూలు 800 టైము బ్యాడ్ సెగ్మెంట్లు వేస్తూ ఉంటారు, భద్రాచలం టైము తేజాంగ అన్నీ ఉన్నాయి. ఇలా ఇవాళ అన్ని రకాలు అన్ని చోట్ల ఉన్నాయి, మిక్సింగ్ ఉన్నాయి. సో అందులో భాగమే 341 సెగ్మెంట్ గురించి మన రైతులు అడగడం జరిగింది. సార్, వన్ ఆఫ్ ద టాప్ 2 బెస్ట్ లావు రకాలు అందులో 341 సెగ్మెంట్లో చెప్పండి అన్నారు. అందులో భాగం ఇప్పుడు 341 సెగ్మెంట్ గురించి. ఫస్ట్ ఏంటంటే మనకి 341 అంటే కంపెనీ పేరు చెప్పను, అది మీకు మీకు తెలుసు. 341 అంటేనే వర్షాలకి పెద్దగా తట్టుకున్నా సరే వైరస్ కాగదు, మనం ఇంతకుముందు పిలుచుకునే 341. ఆ వైరస్ కాకపోవటం వల్ల మొదట్లోనే ఇబ్బంది పడి మొదట్లోనే నారు పీకేసుకొని మళ్ళీ తేజాలో లేకుంటే ఇంకేదన్నా వేరే రకం సాగు చేసుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు మనకి అందుకే రేటు 341కి అంత బాగుంది రేటు. ఇప్పుడు మంచి రేటు ఉంది, 25 అట్లా ఎప్పుడు నమ్మకం ఉంటుంది. మార్కెట్లో ఏ యాడ్లో చూసుకున్నా సరే మార్కెట్లో ఫస్ట్ 341, తర్వాత బ్యాడ్ గీలు, తర్వాత నంబర్ 5, తర్వాత తేజాలు ఎట్లా ఉంటుంటుంది మన గుంటూరు చూసుకున్నా ఏది చూసుకున్నా. 341కి సరైన దిగుబడి, టాలరెన్స్, మళ్ళీ నెలల తరపును తట్టుకునే రకాలు లేవు కాబట్టి దానికి అలా ఉంది. సో కానీ దాన్ని వేయాలని ప్రతి రైతు ఆలోచిస్తూ ఉన్నాడు ప్రతి రైతు. అందుకని 341 గురించి నేను ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ మేరకు, నాకున్న డేటా మేరకు, నేను చూసినటువంటి ప్రాంతాల బట్టి, మన ఫార్మర్స్ మన ఫాలోవర్స్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ అనుభవాన్ని బట్టి నేను ఇప్పుడు 341 గురించి ఒక చిన్న డేటా రాశాను, అది మీకు చెప్తాను. అది మీకు ఛాయిస్ అయితే మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వచ్చు, చేసుకోవచ్చు. ఏంటంటే మొదట మనం 341 సెలెక్ట్ చేసుకునేటప్పుడు వైరస్ టాలరెన్స్ అయి ఉండాలి, కొద్దిగా వాతావరణ ఒత్తిళ్ళు తట్టుకోవాలి, మళ్ళీ నెల తానుపు వచ్చేసరికి కాసి ఉండాలి, మళ్ళీ వర్షాలు ఎక్కువైనా సరే పచ్చికాయ రాలకుండా కానీ తెగులు రాకుండా పండాకు రాకుండా ఎల్లో ఇష్యూ రాకుండా కూడా ఉండాలి. ఉన్న తలగాయ కూడా ఉన్న కాయ కూడా తలగాయకుండా కూడా ప్లాన్ చేసుకొని ఇలా అన్ని కోణాల్లో కరెక్ట్గా ఉంటేనే 341 నిలబడుతుంది, మంచి రేట్ ఉంటుంది. సో 341 నుంచి మనం పచ్చి గురించి కూడా కోసుకోవచ్చు. సో దీన్ని బట్టి ఒక 341 గురించి మనం అంటే 341 లావు సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, నాకు తెలిసిన కంపెనీలు బెస్ట్ అనిపించినటువంటి రెండు కంపెనీలు, ఒకటి కలాష్ నుంచి, రెండు రవి హైబ్రిడ్ సీడ్స్ నుంచి. ఈ రెండింటి గురించి ఇప్పుడు కలాష్ నుంచి వస్తే మనకి బిఎస్ఎస్ 810, 807 కూడా ఉంది. మొదట 810 గురించి మనం మాట్లాడుకుంటే 810 అనేది 341 సెగ్మెంట్ కింద వెళ్తుంది. పచ్చికాయకు వాడుకోవచ్చు, పండుగకు వాడుకోవచ్చు, ఎండుమిర్చికి కూడా వాడుకోవచ్చు, అంత బాగుంటుంది అది. దీంట్లో ఫీచర్స్, దీంట్లో ప్రత్యేక లక్షణాలు ఏంటి అంటే కలాష్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్లు ఉన్నాయి. నా ఈ సెగ్మెంట్లో బెస్ట్లు రెండు, కలాష్ నుంచి రెండు, ఒకటి 810, రెండవది 807. ఈ రెండు ఒక నంబర్ వన్ ప్లేస్లోనే ఉన్నాయి, నంబర్ 1, 2 కాదు, నంబర్ 1లోనే ఉన్నాయి. ఈ 810 అనేది ఫస్ట్ కాడి చివరి దాకా కూడా ఇంచుమించు బలం పెట్టగలిగిన రైతు, మెయింటైన్ గట్టిగా చేయగలిగిన రైతుకైతే 341 కింద వెళ్తుంది రేటు తగ్గకుండా. అయితే ఇది మొదటగా వైరస్ని తట్టుకుంటుంది, ఇది నంబర్ 1 వైరస్ని తట్టుకుంటుంది. రెండవది తెల్లదామను కూడా తట్టుకుంటుంది. మన వైరస్ అంటే ఆటోమేటిక్ తెల్లదామ తామర పురుగు కాబట్టి తట్టుకుంటుంది, నల్లి నల్ల తామర పురుగు కూడా తట్టుకుంటుంది. ఇంకో విషయం అంటే రచ్చిలోపు కాసేస్తుంది, నల్లి నల్ల తామర పురుగు వచ్చే లోపే కాసేస్తుంది ఈ 810. ఈ రకం 807 గురించి, బిఎస్ఎస్ కలాష్ నుంచి 807 గురించి కూడా మనం మాట్లాడుకుంటే, అది కూడా నంబర్ 1 అంటే ఏ కంపెనీ అయినా కానీ లావు రకం ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ 341, అది ఒక ఎకరంలో మధ్యలో 807 బిఎస్ఎస్, పక్కన ఇంకోటి ఇంకేదన్నా లావు రకం వేరే కంపెనీ నుంచి, ఇట్లా మూడు కంపెనీలు వేసుకుంటే, మనకు తెలిసిన ఫార్మర్ కొత్తగూడ నుంచి రమణారెడ్డి గారు చెప్పడం జరిగింది, సారు ఫీడ్బ్యాక్ ఇది. సార్ చూసిన విధానం ఏంటంటే చెప్పిన దాన్ని బట్టి, నేను ఇంకా మన ఫార్మర్స్ సార్నే కాకుండా వేరే వాళ్ళని చాలామంది కనుక్కున్నాను, 807 వన్ ఆఫ్ ద బెస్ట్ అండి 341 సెగ్మెంట్లో, 810 810. కానీ 807 అనేది ఇది పక్కనే ఉన్నటువంటి మిగతా రకాలు ఏ కంపెనీ రకాలైనా సరే
వేరే కంపెనీల మీద దుష్ప్రచారం అయితే కాదు కానీ మల్లికి తట్టుకోలేకపోయింది, వైరస్కి తట్టుకోలేకపోయింది. కానీ 8079 తట్టుకుంది, తట్టుకొని నిలబడ్డది. కాయటం బ్రహ్మాండం కాసింది, మూడు కాపులు కాసింది, యావరేజ్ 30 గంటల వరకు ఉంది అండి. మరి మిగతా రైతులు కూడా అలాగే చెప్పారు, 807 వేసినటువంటి రైతులు కూడా అలాగే చెప్పారు. మన వాళ్ళు వాళ్ళు కూడా సేమ్ ఇలాగే చెప్పారు. రేటు కూడా మొదట్లో అయితే 34-35 కూడా 807 వండర్ హార్ట్ కింద వెళ్ళిందంట. తర్వాత కొద్ది సైజ్ తగ్గి 341 కింద వెళ్ళిందంట. అయినా బెటర్గానే ఉందంట, 341 మీద 3-4 వేలు పెంచగానే పోతుంది సార్ అన్నారు. సో ఈ రెండు రకాలు వేసుకోవచ్చు లావులకు వచ్చేసరికి. కలాష్ నుంచి 810 బేసెస్, 807. ఇక రవి హైబ్రిడ్ సీడ్స్ నుంచి శ్వేత 041 డైనో, ఈ రెండు రకాలు త్రిఫరన్ సెగ్మెంట్లు సూపర్గా ఉన్నాయి. తక్కువ టైంలో ఎక్కువగా వస్తాయి. కామన్ వైరస్ టాలరెన్స్ అనేది కానీ చెప్పే మొత్తం వైరస్ టాలరెన్సే. నల్లి నాలుగు తరపుసరి కాసేస్తే వచ్చినా కానీ తట్టుకుంటుంది, నిలబడుతుంది, కాస్తుంది. మార్కెట్కి వెళ్ళగానే ఫస్ట్ ఈ కాయలే కొంటారు. 807-810 ఈ డైనో 041 కాయలే ముందుగా అంటారు. కారణం సైజు, కలరు, క్వాలిటీ, డిజైను అంత బాగుంటాయి. సో మన ఫీడ్బ్యాక్, మన ఫార్మర్ ఫీడ్బ్యాక్ ఇది. మనమే అందరం కొత్త కూడా భద్రాచల వెళ్ళింది కాదు, మన అందుకటి లాంగ్ కాబట్టి అది అందులో మన మీద మన ఫార్మర్స్కి నమ్మకం. నిజం లేదు మనం చెప్పం, మనకు అవసరం కూడా లేదు. సో ఇది లావు సెగ్మెంట్కి వచ్చరికే, లావు రకాలకు వచ్చరికే వేసుకోవచ్చు. అయితే ఎంతవరకు వేసుకోవచ్చు, ఎన్ని ఎకరాల వరకు వేసుకోవచ్చు అంటే ఒక 10 ఎకరాలు లేదా ఒక 6 ఎకరాలు రైతు ఉంటే. నేను చెప్పేది ఏంటంటే మీకు తెలిసి ఉంటే, చుట్టుపక్కల మీకు తెలిసి ఉంటే మీకు నచ్చిన వేసుకోండి లావు రకాలు. కానీ వాటిల్లో ఒక 2 ఎకరాలు కలాష్ నుంచి 810 కానీ, 807 కానీ, ఆర్హెచ్ఎస్ నుంచి ఈ డైనో కానీ, శ్వేత 041 కానీ పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు నచ్చినతో పాటు ఇది కూడా పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్కి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకే విత్తనం ఉన్న 10 ఎకరాల్లో రెండే రకాలు పెడితే ఎటు వచ్చిందో తెలియదు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. అంతా బాగుంటే సక్సెస్ ఉంటే బాగలేదు, బాధలేదు. కానీ తేడా పడితే ఇబ్బంది. సో ఆ తేడా పడకుండా మనకి మార్కెట్లో వాళ్ళ చాలా మందులు, చాలా కంపెనీలు, చాలా రకాల సీడ్స్, చాలా టాలరెన్స్, చాలా హైబ్రిడ్ రకాలు వచ్చినాయి కాబట్టి అందుకోసమే మరి మాలాంటి యూట్యూబర్లు బయటకు వచ్చారు కాబట్టి. ఒక్కొక్కళ్ళు చెప్పేదాన్ని బట్టి మీరు స్టడీ చేసి చూసి నమ్మకమా కాదని ప్లాన్ చేసుకొని ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఎవరు తీసుకున్నా సరే నా సలహా ఏంటంటే ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఒక 4 ఎకరాలు అనుకుంటే 4-4 రకాలు వేసుకోండి. మిగతా ఇవి నచ్చకపోతే ఈ రెండు రకాలే అది ఒక 2 ఎకరాలు, ఈ ఒక 2 ఎకరాలు ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. ఇది త్రిఫరాన్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇది.